హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ థాట్స్. తెలుగు రాష్ట్రాల్లో బంగారం పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. ఎందుకంటే ఆషాఢ మాసంలో బంగారం తగ్గుతుందని ఎంతో మంది ఆశలు ఆవిరాయని చెప్పొచ్చు. ఒక వారం రోజుల్లో ఆషాఢ మాసం కూడా అయిపోయి శ్రావణ మాసంలోకి అడుగు పెడతాం. కానీ ఈ ఆషాఢ మాసంలో చాలా మార్పులు వచ్చాయని చెప్పొచ్చు. అంతకన్నా ముందు మీకు రిక్వెస్ట్, మీరు వీడియోని లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ గా ఉంటుంది. అదే విధంగా పక్కనే ఉన్న రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే ఇలాంటి న్యూస్ వీడియోస్ అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీరే చూడొచ్చు. ఎలా అంటే, భారతదేశంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో బంగారం ధరల విషయానికి వస్తే, ఆషాఢ మాసం మొదటి వారం 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 49,000గా నిలకడగా ఉంది. వెండి మాత్రం 49,000 కేజీ ధరగా ఉంది. ఇక రెండో వారానికి వచ్చేసరికి దాదాపుగా 1,000 రూపాయలు పెరిగి 50,000గా ఉంది. వెండి ధర మాత్రం అదే క్రమంలో పరుగులు పెడుతూ ఇంకొక 1,000 రూపాయలు పెరిగి 50,000 కేజీ ధరగా అయ్యింది. ఇప్పుడు మూడో వారం నడుస్తుంది. ఇప్పుడు ధర మాత్రం 1,300 రూపాయలు పెరిగి 51,300గా నిలకడగా ఉంది. వెండి ధర మాత్రం పరుగులు పెడుతూనే ఉంది, 52,000 కేజీ ధరగా ఉంది. అయితే జంట నగరాల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. ఎందుకంటే జనరల్ బజార్, సిద్ధమర బజార్, బేగం బజార్, ఫీల్ఖానా, చార్కమాన్, గుల్జార్ హౌస్, గౌలిగూడ, దిల్షునగర్ ప్రాంతాల్లో బంగారం అమ్మే వ్యాపారుల అసోసియేషన్స్ వారు మార్కెట్లో ఉండే షాప్స్ అన్ని వారం రోజుల పాటు సొంతంగా తమకు తాముగా దుకాణాలు మూసివేసుకున్నారు. కాబట్టి బంగారం అమ్మాలన్నా కొనాలన్నా ఇప్పుడు ఇబ్బందికరంగా తయారైంది. ఈ కరోనా జబ్బు తీవ్రంగా ఉండడంతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా వచ్చేది శ్రావణ మాసం. శ్రావణ మాసంలో వివాహాలు, శుభకార్యాలు, వరలక్ష్మి వ్రతాలు జరిగే మాసం. ఏది ఏమైనా సామాన్య మానవునికి ధరలు అందుబాటులోకి రావాలని కోరుకుంటూ మంచి విషయాలతో మళ్ళీ వస్తా ఫ్రెండ్స్. బాయ్ బాయ్.